మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎన్నో విషయాలు వారు చర్చించేవారు. వారు ఆయన చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించేవారు. అవసరమైన సందర్భాల్లో మంచి సలహా ఇచ్చేవారు. అలా రూపుదిద్దుకున్నదే అన్నపూర్ణ స్టూడియోస్. అక్కడ షూటింగులు చేసుకోవడానికి ఫ్లోర్లు నిర్మించడమే కాకుండా డబ్బింగ్ రికార్డింగ్ థియేటర్లను నెలకొల్పారు. అదే పేరుతో అంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ను ఏర్పాటు చేసి ఎన్నో మంచి చిత్రాలు అందించారు. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలా అక్కినేని గారికి తోడుగా నీడగా నడిచిన నడిపించిన సాధ్వీమణి అక్కినేని అన్నపూర్ణ గారు. వారు 1933 ఆగస్టు 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పెద్దలు కొర్లిపర వెంకటనారాయణ నాగభూషణమ్మ దంపతులకు జన్మించారు. తెలుగు సినిమా చరిత్రలో అవిస్మరణీయ మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ గారిని చేపట్టిన రోజు 18 ఫిబ్రవరి 1949. అప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు, వారి వయసు 16 ఏళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారినే పతిగా చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్న అన్నపూర్ణ గారి కోరిక నెరవేరిన రోజు. అక్కినేని భావి జీవితం అంతా తానే అయి వారి జీవితాన్ని నందనవనం చేశారు. అవును, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేషే లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, షట్కర్మయుక్త, కులధర్మపత్ని, ఇంటి పనులు చేయడంలో దాసి మనిషిలా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రిలా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిలా, భోజనం పెట్టేప్పుడు తల్లిలా, పతిని సేవించి ధర్మపత్నిగా కర్తవ్యం ఆచరించి చూపిన మహోన్నత మహిళామూర్తి, ఈ శ్లోకానికి అర్థంగా నిలిచిన మలకాలం నాటి ఆదర్శనీయ మహిళ అక్కినేని అన్నపూర్ణ గారు. వారి సంస్మరణ దినం నేడు. అటు తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన సినిమా, ఇటు రామానాయుడు గారి జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ప్రేమనగర్. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్ సినిమాలో వారి పాత్రను అంత బాగా చేయడానికి అన్నపూర్ణ గారే కారణమని కొద్దిమంది మాత్రమే తెలుసు. ప్రేమనగర్ సినిమా ప్రారంభానికి ముందు నాగేశ్వరరావు గారు స్క్రిప్ట్ ఇంటికి తెచ్చుకుని చదివేవారు. అన్నపూర్ణ గారు కూడా ఆ స్క్రిప్ట్ చదివి నాగేశ్వరరావు గారి పాత్ర బాగా చేసేలా ఎంతో సహకరించారు. అలాగే వారి సొంత బ్యానర్లో నిర్మించిన సూపర్ హిట్ సినిమా ప్రేమాభిషేకం మ్యూజిక్ వెనక అన్నపూర్ణ గారి మేధస్సు కూడా ఉంది. ఇలా నాగేశ్వరరావు గారికి ప్రతి విజయానికి ఆమె తోడ్పాటు ఎంతో ఉందని ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రతి క్షణం తన అనుకూల దాంపత్యంతో భర్తను, మంచి క్రమశిక్షణను అందించిన తల్లిగా, యావత్ అక్కినేని కుటుంబాలకు కల్పవల్లిగా, అక్కినేని అభిమానులకు పెద్ద తల్లిగా జీవించిన అక్కినేని అన్నపూర్ణ గారు ఈ లోకాన్ని విడిచినా విడువని వారి జ్ఞాపకాలతో తన సహధర్మచారిణి అయిన అన్నపూర్ణ గారిని ఎప్పుడూ స్మరిస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్లో కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్టూడియోకు వచ్చిన వాళ్ళందరినీ ఆ విగ్రహ రూపంలో పెద్దలు అక్కినేని అన్నపూర్ణ గారు ఆత్మీయంగా పలకరిస్తారు. ఆ మహిళా మూర్తిని స్మరిస్తూ, వారికి నమస్కరిస్తూ, భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.